హాయ్ ఫ్రెండ్స్, రియల్ ఎస్టేట్ టీవీలో ప్రసారమయ్యే ఈ ఆర్టికల్కు సంబంధించిన ఫుల్ ఇంటర్వ్యూ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి చూడవచ్చు. థ్యాంక్ యూ. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఒక ఎక్స్ పర్సన్ ఆయన ల్యాండ్ కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, ఆయన డాక్యుమెంట్లు చాలా భద్రంగా దాచిపెట్టుకున్నాడు, కానీ మ్యూటేషన్ చేయించుకోలేదు, నెలలు వారాలు సంవత్సరాలు అయిన పరిస్థితి ఉంటే అటువంటి భూమిని పాత అమ్మిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన తిరిగి వేరే వాళ్ళకు విక్రయించిన పరిస్థితి ఉంటే ఈ ల్యాండ్ కొనుగోలుదారుడు ఏ రకమైన అప్రోచ్ కావాలి? ఇంకా అది లీగల్ లిటిగేషనే, లీగల్ ప్రాబ్లం అవుతుంది. ముందు కొనుక్కున్న అతనికి టైటిల్ ఉంటుంది, కానీ ఏ కారణం చేత నువ్వు కబ్జా తీసుకోలేదు, నువ్వు కొనుక్కుని నీ దగ్గర పెట్టుకున్నావు కానీ కబ్జాలో అమ్మినతనే ఉన్నారు. ఓవర్ ఆఫ్ పీరియడ్ అంటే ఎక్కడ ఎన్ఆర్ఐ గానో ఎక్కడో ఉండి దాని దగ్గరికే పోకుండా దాన్ని పట్టించుకోకుండా ఉన్నప్పుడు, దాని మీద కబ్జాలో ఉన్నప్పుడు ఇది మాదేనో మాకు వాళ్ళ వారసులో వాళ్ళ వీళ్ళు ఫ్యూచర్లో క్లెయిమ్ చేసే అవకాశం ఉంటుంది. కబ్జాలో వాళ్ళ పేరే రాసి ఉండి పహని పట్టాదారు కాలంలో వాళ్ళ పేరే రాసి ఉన్నప్పుడు ఏమైనా లిటిగేషన్ క్రియేట్ చేయడానికి స్కోప్ ఉంది. వేరే వాళ్ళకి అమ్మిన ఘటనలు, రిజిస్ట్రేషన్లు అయి ప్లాట్లు చేసి మళ్ళీ రియల్ ఎస్టేట్ వాళ్ళు అమ్ముకున్న ఘటనలు హైదరాబాద్ సరౌండింగ్స్ ప్రాంతాలలో ఉన్నాయి, శివార్ ప్రాంతాలలో. కాబట్టి ఇప్పటికైనా అటువంటివి ల్యాప్స్ వచ్చి గ్యాప్ వచ్చి అప్లికేషన్ పెట్టుకోకుండా ఉన్నట్లయితే ఎమ్మటే మేల్కొని అప్లికేషన్ పెట్టండి, అటువంటి సమస్యల్ని తలెత్తకుండా ఉండడం కోసం తగు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పేసి నేను కొనుగోలుదారులకి నేను సూచించే సూచన. అంటే ఇది చెప్పండి, అంటే కొనుగోలు చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఎంత గ్యాప్లో ఇది చేయించుకోవచ్చు, ఎంత టైం పట్టే అవకాశం ఉంటుంది వర్కింగ్ డేస్ విషయంలో? ఇట్లా యాక్చువల్గా రిజిస్ట్రేషన్ అయిపోయాక మన చేతికి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ వచ్చిన తర్వాత వెంటనే అప్లై చేయొచ్చు, దీనికి ఏం టైం లిమిట్ ఏం లేదు, వెంటనే అప్లై చేయొచ్చు. కొన్ని 1 ఇయర్కి అప్లై చేస్తారు కొంతమంది, వీలుగాక కొంతమంది 6 నెలలు చేస్తారు. ఎంత త్వరగా చేసుకుంటే అంత మంచిది.